లక్షల మందికి 2000 రూపాయల పెన్షన్ వస్తుందన్న మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొంతమంది బాధపడుతున్నారు అన్న, పోయిన 2-3 ఏళ్ల నుంచి పెన్షన్లు రాలే, కొత్త పెన్షన్లు అని బాధపడతాను. మా కెరికే మొన్న 2 ఏళ్ళు అయితే కోవిడ్ తోని కరోనాతో కొంత ఇబ్బంది అయింది. మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే, నిన్నగాక మొన్న బడ్జెట్ పాస్ అయింది 15 తారీఖు, నిన్ననే పాస్ అయింది. మరి మీ అందరికి శుభవార్త ఏంది అంటే, రాబోయే మే నుంచి కానీ జూన్ నెల నుంచి కానీ కొత్త పెన్షన్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ప్రతి నియోజకవర్గానికి 7-8 వేల చొప్పున మీ అందరికి కూడా రాబోతా ఉన్నాయి. ఒక్కొక్కరికి 2000 రూపాయల పెన్షన్లు బ్రహ్మాండంగా వస్తాయి. వికలాంగులైతే 3000 రూపాయల పెన్షన్లు. భర్త చనిపోయిన వాళ్ళు కానీ, ఇంకొక మాట కూడా మేము ఎలక్షన్లో చెప్పినాం, రవిశంకర్ అన్న నిలబడ్డప్పుడు 57 ఏళ్లు నిండితే పెన్షన్ ఇస్తామని చెప్పినాం. ఇప్పుడు ఈ జూన్ నుంచి 57 ఏళ్లు నిండిన వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వబోతున్నామనే మాట, అంటే దగ్గర దగ్గర కొత్తగా 7-8 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వబోతున్నామనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రెండవది,